ఆంధ్రప్రదేశ్లో జనవరిలో శాఖ నిద్రపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. గత 3 సంవత్సరాల్లో తగిన శ్రద్ధ లేక ప్రాజెక్టులన్నీ నత్తనడత నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఈరోజు సంగం బ్యారేజీ ఒక ఉదాహరణ. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2014 దాకా నత్తనడక నడిచింది. 2015లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరలా రీఆర్గనైజ్ చేయించేసి పనులు మొదలుపెట్టి 82.86% పూర్తయింది. ఇక దాదాపుగా 18-20% మాత్రమే పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, నెల్లూరు బ్యారేజీ కానీ సంగం బ్యారేజీ కానీ. కానీ 3 సంవత్సరాలుగా 10% కూడా పనులు కాలే. ఫలితంగా ఈ మధ్య కాలంలో వచ్చిన అధిక వర్షాలకి నెల్లూరు ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి, లక్షల మంది వీధులు పాలైపోయారు. కానీ ప్రభుత్వానికి చేమగుట్టినట్టయినా లేదు. 2021 జనవరికే ప్రాజెక్టులు ఓపెన్ చేస్తామని ఆర్భాటంగా 2019లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల మీద చేత కల్లేసి ఇవాళ నేను రిబ్బన్ కత్తిరిస్తానని చెప్తూ ఉన్నారు. రెక్కల కష్టం చంద్రబాబుది, రిబ్బన్ కట్టింగ్ జగన్ రెడ్డిది. మధ్యలో ఏంటంటే పేరు మార్పు, గౌతమ్ రెడ్డి గారి పేరుతో ప్రాజెక్ట్ పేరు మార్చారే కానీ ఈయన రివర్ స్టాండింగ్ పేరుతో పనులన్నీ అక్కడికక్కడ జనవనరుల పనులన్నీ ఆగిపోయిన ఫలితంగా రాష్ట్రంలో ఎన్ని వర్షాలు కురిసినా కూడా ఒడిసి పట్టుకునే లేని దుర్భాగ్యస్థితిలో ఉన్నారు. రాయలసీమలో కూడా కృష్ణా జలాలు వృధాగా సముద్రానికి పోయినాయి కానీ దాన్ని తరలించే ఏర్పాట్లు చేయలేక సతిమలు పడ్డారు. మెయింటెనెన్స్ లేక అనేక ప్రాజెక్టులు ఇవాళ దెబ్బతింటున్నాయి. గుండ్రకమ్మ జలాశయం సెక్టర్ పోతే దాన్ని రిపేర్ చేయని ఫలితంగా ఇవాళ మొత్తం ప్రాజెక్టులో నీరన్నీ సముద్రం పాలైపోయింది. పులిచింతల గేట్లు పరిస్థితి అదే. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం బాధ్యతలు ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. సంగం బ్యారేజీకి గతంలోనే కూడా అనేక ప్రయోజనాలతో కూడుకుంది. సంగం బ్యారేజ్ పూర్తి శక్తితో పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువ కింద 3.85 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీరందుతుంది. దాన్ని మరి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన ఏదైతే ప్రాజెక్టు సరిగా కట్టనందు వల్ల పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు కట్టిన ఫలితంగా జయలలిత నగర్, ఇస్లాంపేట, బొజ్జమ్మ డొంక, పొర్లుకట్ట, మన్సూర్ నగర్, పుత్తా ఎస్టేట్, శివగిరి కాలనీలు మునిగిపోయాయి. మరి ఎందుకని కేవలం 20% పనులు చేయలేక మీరు ఇవాళ ఈ ప్రాజెక్టులంతా కూడా దెబ్బతీశారు. ఇవాళ ఎంత బౌలార్థ ప్రాజెక్ట్ అవన్నీ కూడా బ్యారేజీపై వంతెన నిర్మాణంతో సంఘం నుంచి పొదలకూరు, తేజర్న, రాపూరు, వెంకటగిరి మండలానికి రాకపోకలుండి భూగర్భ జలమట్టం పెరిగి తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేది. మరి ఇవాళ ఎందుకని ఈ పరిస్థితి? నెల్లూరు బ్యారేజీకి 91 కోట్లు, సంగం బ్యారేజీకి 64 కోట్లు మీరు ఖర్చు పెట్టలేకపోయారు. ఏడాదిలో పూర్తి చేసేయచ్చు కదా, ఎందుకని మీరు చేయలేదు? ఇవాళ 10% ఇంకా మిగిలిపోయింది. సరే రిబ్బన్ కత్తిరిస్తారా, ఏం చేస్తారు కదా, అనేక ప్రాజెక్టులు మీ యొక్క తెలివి తక్కువ తన వల్ల ఇవాళ జలవనరుల అన్నీ కూడా కేంద్ర ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కేంద్రం గెజెట్ ద్వారా మొత్తం కృష్ణా గోదావరి తోటి పాటు పిల్ల కాలువలతో సహా కేంద్రం గుప్పిట్లో పెట్టి ఆమోది తెలియజేశారంటే ఎంత దౌర్భాగ్యం మీరు ఆలోచించాలి. ఎంతసేపు మీ ఈడీ కేసులు వాటి నుంచి బయటపడాలన్న లక్ష్యం తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్న ఆలోచన మీకు ఎక్కడా లేదు. మరోవైపు తెలంగాణలో మీ ఆస్తుల కోసం, మీ కేసుల నుంచి బయటపడటం కోసం తెలంగాణకి ఏపీ నీటి హక్కులన్నీ వాళ్ళకి తగలపరుస్తూ ఉన్నాం. ఇవాళ మరమ్మతులు లేక అనేక ప్రాజెక్టులు మట్టి కొట్టుకుపోతా ఉన్నాయి. కమిషనర్ కక్కుర్తోటి రివర్స్ టెండరింగ్ పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు, ఏం సాధించావు? ఆనాడు చెప్పావు ఇంత మెజారిటీ ఉంటే నేను పోలవరాన్ని కేంద్రంతో ఒత్తిడి చేస్తానన్నావు. ఆ రోజున ఇంత 55,000 కోట్ల రూపాయలు అక్కర్లేదు, ఇదే దోపిడీ అన్నావు. ఇవాళ 55,000 కోట్లు కావాలన్నావు, కానీ కేంద్రం చేతులు తేవడంలా కేంద్రంతో సఖ్యతగా ఉండి సాధిస్తానన్నావు. పోలవరాన్ని మట్టి కలిపేసావు. ఈ రోజున ఎక్కడ వేసిన బొంగలు అక్కడే. రాయలసీమకి తరలించాల్సిన నీరు తరలించలేని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి పులిచింతల ఎత్తిపోతల పథకాన్ని ఆపేశావు. ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంది, పవర్ ప్రాజెక్టు నత్తనడక నడుస్తూ ఉంది. ఉత్తరాంధ్రకి న్యాయం జరగని పరిస్థితి వచ్చింది. ఎక్కడ జరిగింది, ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? మొత్తం కూడా ఈ 5 ఏళ్లలో నువ్వు ఖర్చు పెట్టింది 17,534 కోట్ల. జనవరుల శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ, నువ్వు ఖర్చు పెట్టేది సంవత్సరానికి 5,844 కోట్లు నువ్వు ఖర్చు పెట్టింది. అదే తెలుగుదేశం ఆయాలో
సంవత్సరానికి 13,600 కోట్ల రూపాయల చొప్పున మరి భారీ ఎత్తున తెలుగుదేశం ఖర్చు పెట్టి అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు. 68,293 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు పరుగులు తీయించి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ చేసి 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందిస్తే మరి నువ్వు వాళ్ళ జలవనరుల శాఖ నిర్వీర్యం చేస్తా ఉన్నావు. అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు? పోలవరం గుదిబండగా మార్చావు, పోలవరం నిర్వాసులను గగన కలుపుతా ఉన్నావు, ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తా ఉన్నావు. అదేమంటే డయఫ్రామ్ నీ చేతగాని అసమర్థ విధానం వల్ల ఏదైతే అక్కడ కట్టాల్సిన కరకట్టు నిర్మాణం నువ్వు చేయనందువల్ల డయఫ్రామాలు దెబ్బతిందండి. ఎంత దెబ్బతిందో 2 ఏళ్ళ కూడా తెలుసుకోకపోతా ఉన్నావు. అంటే నీ చేతగాని అసమర్థ అవినీతి విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ఇది ఒక ఉదాహరణ. పేర్లు మార్పే కానీ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు.